Namaskrutyanaranchayivanarottamam Devim Sarasvatim Vyasam Tato Jayamudirayet. Garutmantudu maa krabdalaki paula aharamani Vishnu dagara varam pondadu. Maa aharanni mem tintam, ekkadaina tintam, aakashamlo egire pakshini ganaka ettupoyanu, aa samayamlo paavu visham kakkutundani, aa samayamlone kinda perukkondi untundani, andulo visham padutundani, naakem telusu, naakem sambandham ledu, kavalante garutmantudini adagamante, garutmantudini pilichese shakti naake ekkada undi ayana, nenu kevalam yamunni chinna adhikarini, ippudu em cheyali, vayudevudini pilavandi annadu chatraguptudu, appudu vayudevudini pilicharu, vayudevudu ante panchabhootallo okadu ganaka ayana pilavagane Yamayo, Yamatharvaraj ఎప్పుడు ఇలా పిలవకు గాలి యొక్క లక్షణం అటు ఇటు విసరడం నేను అలాగే ప్రభంజనం విసురుతాను ఆ గాలి దెబ్బకి గొడ్డ కాదు ఏదైనా ఎగిరిపోతాయి చెట్లు చెట్లే లేచిపోతాయి ఊళ్ళు ఊళ్ళు లేచిపోతాయి తెలుసునా కాబట్టి పంచభూతాల విషయంలో నువ్వు ఏ ప్రశ్న వేయడానికి వీల్లేదు అన్నాడు ఆయన ఇప్పుడు యమధర్మరాజు గారికి చిక్కొచ్చి పడింది జుట్టు గట్టిగా పట్టుకు పీక్కున్నాడు ఆయన యతిగారి హత్య జరిగింది విషం వల్ల జరిగింది పంతులు గారి తప్పు లేదు పాలు పోసిన వాడు తప్పు లేదు పావు తప్పు లేదు గ్రద్ద తప్పు లేదు వాయువు తప్పు లేదు వరం అడిగిన గరుత్మంతుడు తప్పు లేదు మరి ఎవరు తప్పు ఎవడో వాడికి అంటకట్టాలి పాపం అందుకని ఆయన జుట్టు పట్టుకుని ఈ నలుగురిని ఏమీ చేయలేక అలాగని వీళ్ళకి శిక్ష లేకుండా వదలలేక చింతాక్రాంతుడై ఉండగా నారాయణ నారాయణ అంటూ నారద మహర్షి అక్కడికి వచ్చాడు వెంటనే సమయానికి వచ్చావయ్య బాబు అందుకే గురువు గారు ఉండాలన్నారు నాకు చాలా అనుమానం వచ్చి ఏడుస్తున్న సమయంలో వచ్చావు ఎంతకీ ఈ పాపాన్ని ఎవరికి అంటగట్టాలి అని నారదుని అడిగితే మానవులు భూలోకంలో చాలా తెలివైన వాళ్ళు నువ్వు దండోర వేయించావనుకో వాడు తీర్పు చెబుతారు ఉట్టినే తీర్పు చెప్పరు మానవులు ఏదైనా ప్రయోజనం లేకుండా మాట వరస కూడా మానవుడెవడో ఏ పని చేయడు నువ్వు ఏమని చాటింపే ఇస్తావంటే ఈ కథంతా ముందు చెప్పి ఇందులో యతీశ్వరుడి హత్య చేసిన పాపం ఎవరికి చెందుతుందో తీర్పు చెప్పిన వాడు చచ్చాక నరకానికి వెళ్లకుండా డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళి ఏర్పాటు చేస్తానని చాటించు వెంటనే యముడు చాలా మంచి సలహా ఇచ్చావని ప్రపంచమంతటా భూమండలం అంతటా ఈ కథని చాటింపు వేయించాడు ఇప్పుడు యతీశ్వరుణ్ణి చంపినటువంటి పాపం ఎవరికి చెందుతుందో సరి అయిన తీర్పు ఇచ్చిన వాడు మరణించాక యమయాతనలు తొలగిస్తాను వారికి స్వర్గానికి వెళ్ళి ఏర్పాటు చేస్తాను అని యముడు చాటించగానే అందరూ ఆనందంతో కూర్చున్నారు చచ్చాక మనందరం ఏదో సమయంలో నరకానికి పోవలసిందే అందులో చాలామందికి తెలుసుగా వాళ్ళు ఏమేమి పాపాలు చేశారో ఇప్పుడు వాళ్ళకు ఒక అయాచితమైన వరం ఏమిటి తీర్పు సక్రమంగా చెబితే నరకానికి వెళ్ళక్కర్లేదు సీదా సాదాగా హాయిగా స్వర్గానికి పోవచ్చు స్వర్గానికి పోవాలంటే తీర్పు చెప్పాలి కానీ తీర్పు ఎలాగా అని వాళ్ళంతా బుర్రలు బద్దలు కొట్టుకున్నారు ఎవరికి ఏమీ తోచలేదు ఈ పాపం చివరికి ఎవరికి ఇవ్వాలి అని ఎంత ఆలోచించినా బుర్ర చించుకున్నా అర్థం కాక నిరాశపడ్డారట స్వర్గానికి వెళ్ళే అవకాశం జారిపోతుంది అనుకున్నారు ఎందుకంటే మహాత్ములు కదా ఎక్కువ మంది వాళ్ళు తొందరపడి తీర్పు ఇవ్వరు ఎవరూ తీర్పు ఇవ్వలేకపోయారు ఆ సమయంలో ఇద్దరు మహానుభావులు ఒక పేరయ్య వేరయ్య అని పిలువబడే ఒక ఇద్దరు హాయిగా భోజనం చేసి అడివెంబట పెడుతున్నారు అందులో ఒకటి రెండో వాడుతో అన్నాడు వేరయ్య యముడి చాటింపు విన్నావు కదా సరి అయిన తీర్పు ఇస్తే స్వర్గానికి వెళ్ళొచ్చట నీకు ఏమైనా తట్టిందా అంటే వెంటనే ఈ వేరయ్య అన్నాడు ఓరి పేరయ్య యముడు ఉత్తి తెలివి తక్కువ పేరుగా దీనికి ఇంత ఆలోచించాలా అదే నేనే కనుక ఆ సింహాసనం మీద కూర్చుంటే 2 నిమిషాలలో తీర్పు ఇచ్చేయలేనా అన్నాడు అసలు ఈ మాట ఎవరంటారా అని ఎదురు చూస్తున్నారులేండి యమకింకర్లు అదృశ్య రూపంలో టక్కన వేరయ్య గారు మాయమైపోయారు ఈ పక్కనున్న పేరయ్య గారికి ఏమైపోయాడని ఆ పక్కన ఉండేవాడు అనిపించింది ఏం తెలియలేదు వెంటనే యమకింకర్లు నేను తీర్పిస్తానని వీడు అనగానే వీడిని ఎత్తుకుపోయి యముడి దగ్గర నిలబెట్టారు అడవిలో ఉన్నవాడిని ఇక్కడికి వచ్చానేమిటాని తెల్లబోయేట పాప మన వేరయ్య గారు ఆయన కళ్ళు తిరిగి అటు ఇటు కళ తిరిగి చూశాడు యమధర్మరాజు గారి సభ భయంకరమైన సింహాసనం మీద నల్లని శరీరంతో కిరీటం పెట్టుకుని భీకరమైన వికృతమైన కోరలతో యమకింకరులు చూస్తూ ఉండగా యముణ్ణి చూచి హడిలిపోయి బాబోయ్ ఇదే ఊరండి అన్నాడు ఇదే ఊరో తర్వాత చెబుతాం యముణ్ణైన నేను తెలివి తక్కువనే నువ్వు నా సింహాసనం మీద కూర్చుంటే 2 క్షణాలలో తీర్పు చెబుతావా ఏది తీర్పు చెప్పు నువ్వు అనుకున్న యముణ్ణి నేనే అన్నాడు ఆయన వీడు కొంచెం ధైర్యం తెచ్చుకుని ఓహో యమలోకానికి వచ్చామన్నమాట తీర్పు నేను చెప్పగానే నాకు ఎలాగో స్వర్గం వస్తుందని ఆనందపడిపోయి యమధర్మరాజా నేను అన్నమాట మీదే నిలబడతాను నేను విధంగా తెలివి తక్కువవాడివే దీనికి ఇంత ఆలోచించాలా తీర్పు క్షణాలలో చెప్పచ్చు అన్నాడు అదే ఆ క్షణాలలో చెప్పే తీర్పు ఏదో చెప్పునైనా అది సక్రమం అనుకో నీకు ఎలాగో స్వర్గం వస్తుంది
అది ఒకవేళ కాదనుకో నీ పని ఇక్కడే ఉంటుంది అనగానే ఇప్పుడు చెబుతున్నా విను, ఈ అన్నం పెట్టిన బ్రాహ్మణుడే తప్పన్నాడు, వీడికి వేసే శిక్ష అన్నాడు. అనగానే యమధర్మరాజు గారు, ఓహో నువ్వు తీర్పిచ్చేస్తే అమలు చేసేస్తావా? ఎందుకు తీర్పిచ్చావో కూడా చెప్పాలి, సహేతుకంగా ఉండాలి ఆ తీర్పు. ఈ బ్రాహ్మడు అన్నం పెట్టినవాడు ఈ పాపాన్ని ఎందుకు అనుభవించాలో చెప్పు అనగానే దానికి ఎంత ఆలోచించాలటండి. మన ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళకి అన్నం పెట్టే ముందు అది ఏం పెడుతున్నామో పరిశీలించాలి. ఆ పెరుగులో విషమే కలిసిందో పాలే కలిసాయో ఏమీ వెనక ముందు చూడకుండా అన్నం పెట్టేశాడు కదా, అందువల్ల ఆ యజమాని గారికి శిక్ష వేసేయండి అన్నాడు ఆయన. ఓహో అలాగా అన్నాడు యముడు. వెంటనే ఏం చేశాడు, అలా సైగ చేయగానే యమకింకర్లు రెండు కొండలు పట్టుకొచ్చారు. అబ్బాయి వీరయ్య గారు, ఈ రెండు కొండల్ని మీ చేత్తో పట్టుకోండి అన్నాడు. ఎందుకండి అన్నాడు ఈయన. పట్టుకోండి ముందు అనగానే ఆ రెండు కొండలు రెండు చేతులతో ఇలా పట్టుకున్నాడు ఆయన. ఈ కొండల్లో పెరుగు ఉంది, ఈ కొండలలో ఒక కొండలో కాలకూట విషం కలిపాం, రెండో దాంట్లో విషం కలపలేదు. ఇప్పుడు మీకు అన్ని విషయం తెలుసు కదా, ఈ కొండలో ఎందులో విషం ఉందో ఎందులో విషం లేదో మీరు తెలియజెప్పాలి. యమధర్మరాజా, నాకు తెలియటం లేదు బాబాయ్, పై పై చూపులకి ఈ పాలల్లోనూ పెరుగుల్లోనూ విషం ఉంటాయో లేదో తెలుసుకోవడం కష్టం అన్నాడు. అప్పుడు ఎవడు అన్నాడు, ఇప్పుడు అర్థమైందా నీకు, ఈ పంతులు గారిలో తప్పుందని తప్పుడు తీర్పిచ్చావు కదా, ఒరే ఎవరక్కడ ఈ పాపం వీడికి తోసేయండి అన్నాడు. వెంటనే వీడిని తీసుకుపోయి ఎతిరి హత్య చేసిన పాపం వీడికి అంటగట్టారు. అప్పుడు యమధర్మరాజు యమస్మృతి అని ఒక స్మృతి రాసి, అప్పటిదాకా స్మృతి లేదు, అందులో ఏమని రాశాడు, 84వ శ్లోకం ఒకటి ఉంటుంది యమస్మృతిలో. ఆ 84వ శ్లోకంలో ఎవరైనా ఇతరులు తప్పు చేశారో లేదో తెలియకుండా వాళ్ళ మీద అభాండం వేస్తే ఆ అభాండం వేసిన వాడు ఆ వ్యక్తికి సంబంధించిన పాపములన్నీ అనుభవించుగాక అని తీర్పిచ్చాడు. తనువు చెంచల్లతను తగులకుండ బుద్ధి సంచల్లత చే పొదలక అటమున్న శ్లేష్మము భూగళ్ళమున్న చేరకుండ. ఇది ఒక చాలా అద్భుతమైన మాట. మనిషికి రాను శరీరంలో మార్పులు వస్తాయి. శ్లేష్మంబు గళమున చేరకుండ, ఇంకా వార్ధక్యంలో కంఠమంతా కఫం చేరుకుంటుంది, అప్పుడు స్మరణ చెయ్యలేం, మాట స్పష్టంగా రాదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు. ఆ స్థితి రావడానికి ముందే భగవత్కథ వినండి, తీర్థయాత్రలు చెయ్యండి, వీలున్నంత వరకు సత్కార్యాలు చెయ్యండి. ఇది శ్రీకృష్ణుడు యతీశ్వర సంవాదం చెబుతున్నాడు, అవధూత యదు సంవాదం, అవధూత యదువుకి చెబుతున్న కథని కృష్ణుడు ఉద్ధవుడికి చెబుతున్నాడు. మనం యవ్వనంలో ఉండగానే తీర్థయాత్రలు చెయ్యాలి. ప్రబలి కఫంబు కంఠమున బాధలు పెట్టకమున్న చోపరుల్ గబగబ బయట బొట్టుడిక కార్యము లేదన్ను వేళ కింకరుల్ దబదబ ప్రాణవాయువులు లాగెడ్డు వేళల ఆలు జుట్టముల్ల బలబలాడు వేళల తలంపగ శక్యమే రామనామమున్. ఒక వ్యక్తి వార్ధక్యంలోకి వచ్చాడు, పాపం ఆ సమయంలో గొంతంతా కఫం చేరిపోయింది, మొత్తం శ్లేష్మ నిండిపోయింది. అందుకే కొంతైనా శ్లేష్మం తగ్గుతుందేమో అని తులసీ జలం పోస్తారు. తులసీ జలం వల్ల కొంచెం శ్లేష్మం తగ్గి ఊపిరి తీసుకోగలడు, కొంచెం మాట్లాడగలుగుతాడు. ఆ స్థాయి కూడా దాటిపోయి గొంతు మొత్తం పూడిగిపోయిన వాళ్ళు ఉంటారు. అక్కడ పడుకోబెట్టండి అని చెప్పే స్థితి వచ్చినప్పుడు తలంపగ శక్యమే రామనామమున్నప్పుడు రామరామ అనగలవా? అనలేవు. దంతంబులుడునన్ చింత పుట్టకమున్న కన్నుదోయి మసకలు గొనకమున్న పెండ్లాము కడుగడ గండ్లు పెట్టకమున్న నందనుల్ తన్ను దూచి నగకమున్న గద్దిల్చి బుడుతలు బుద్ధి చెప్పకమున్న వడకు చేకాల్తడబడకమున్న ముడుతలచే మేను మిడుకులాడకమున్న చెడు రోగముల తెల్వి చెడకమున్న పూని వైద్యుండు చెప్పకపోకమున్న కాలభట దర్శనం బును కాకమున్న రామా శ్రీరామ శ్రీరామ రామయనుచు ధ్యానమనరించు వాడెపో ధన్యతముడు. అందుకే ఈ రెండు ఆణిముత్యాలన్నారు, ఆయనకి ఆంధ్ర వాల్మీకి అని పేరు వచ్చిందనమాట. వార్ధక్యంలో దంతాలు ఊడిపోతాయి,
కళ్ళు మసకలు వస్తాయి, ఒకటి రెండు కింద కనబడతాయి, కాళ్ళు తడబడుతూ ఉన్నప్పుడు ఎవడు నిరంతరం భక్తితో భగవత్ కథలు శ్రద్ధగా వింటాడో, రామ శ్రీరామ శ్రీరామ అని ధ్యానం చేస్తాడో వాడు ధన్యాత్ముడు, తప్ప ఎప్పుడో చేద్దామంటే మన వల్ల కాదు అని చెప్పాడు ఆయన. ఇది భారత సారాంశం. శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడు ఉద్ధవునికి చెప్పిన సారాంశం. యదు అవధూత సంవాదం అన్నమాట. కాబట్టి శక్తియుక్తులతో మనం సన్నగిల్లడానికి ముందే భక్తిభావాన్ని అలవరుచుకోవాలి, పవిత్రత్వం అలవరుచుకోవాలి. భగవంతుని అనుగ్రహం ఉన్నవాడు సుఖంగా చచ్చిపోతాడు, అనాయాస మరణం పొందుతాడు, సుఖంగా వెళ్ళిపోతాడు, దైన్యం లేకుండా బ్రతుకుతాడు, అనారోగ్యాల పాలు ఎక్కువ కాకుండానే వెళ్ళిపోతాడు. నిరంతరం స్వయంగా భాగవతంలో పోతన గారి శిష్యుడు చెప్పిన మాట, దైత్య భంజను దివ్య పాదారవింద భజన నిజ భక్తి భావన ప్రాజ్ఞుడగుచు అవ్యయానందమును బొందు అనుదినంబు అతడు కర్మ విముక్తుడవు ననగ చరిత. నిరంతరం నారాయణ స్మరణ చేసే మహాత్ముడు నారాయణ, వాసుదేవ, గోవింద ఇలాంటి నామాలు చదివేవాడు నిత్యం వేదపారాయణ చేసిన పుణ్యం పొందుతాడు. వేదాలు అందరూ చదవలేరు కదా, చదివినా దాని అర్థం తెలుసుకోలేరు. ఉపనిషత్తులు అర్థం చేసుకోవడం కష్టం. అందరూ 24 గంటలు పురాణ శ్రవణాలు చేయలేరు. కనీసం దానికి ఒక ప్రాయశ్చిత్తం చెప్పారు. వీలున్నప్పుడల్లా శ్రీమన్నారాయణుని నామస్మరణ చేస్తే అది అఖిల వేద పారాయణతో సమానం, అనేక అర్చనలతో సమానం, అనేక పురాణ కథలు వినడముతో సమానం, అనేక దానాలతో సమానం. అందుకని వీలున్నప్పుడల్లా హరిస్మరణ చెయ్యండి. వాడు అవ్యయానందం పొందుతాడట, తరగని ఆనందం పొందుతాడు. ఆనందం రెండు రకాలు, వ్యయానందం అంటే తరిగిపోయే ఆనందం, అవ్యయము అంటే తరగని ఆనందం. డబ్బులాగా తరిగిపోదు, ఖర్చు పెడితే డబ్బు తరిగిపోతుంది. కానీ పరమాత్మ స్మరణ చేస్తే, పరమాత్ముని కథ వింటే ఎప్పటికీ తరగని బ్రహ్మానందం పొందగలుగుతాం. విష్ణువుకి ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఇంత జ్ఞానం ఎవరికి ఉంటుందండి? వచ్చిన వాడు ఎవరో తెలియదు, కానీ శుక్రాచార్యుడు వచ్చినవాడు విష్ణు అని చెప్పాడు. ఇంత దానము చేసి నేను ఎవరికి చేస్తున్నాను? విష్ణుస్వరూపుడైన ఒక పండితుడికి ఇస్తున్నాను అన్నాడు. అందుకే ఆయన ఇంటి ముందు విష్ణు కాపలా కాస్తున్నాడు. ఇప్పుడు కాపలాదారయ్యాడు. భగవంతుడిని కాపలవాడిగా పెట్టుకున్న యోగం ఒక్క బలి చక్రవర్తికి దక్కింది. ఎందుకంటే సర్వసమర్పణ హరికి చేశాడు గనక. మనం ఏ పని చేసినా ఇలా హరి సమర్పణ చెయ్యాలి. ఇప్పుడు చెబుతున్నాను విను, 24 గురువుల ద్వారా విజ్ఞానం పొందొచ్చని చెప్పానే, ఆ 24 గురువులు ఎవరో చెబుతున్నా విను. నాకు మొట్టమొదటి గురువు భూదేవి అన్నాడు ఆయన. భూదేవే నాకు గురువు. భూదేవి ఎలా గురువు అయ్యింది? భూదేవి వల్ల సైరణ నేర్చుకుంటి, సైరణ ఓర్పు నేర్చుకున్నాను. ఈ భూదేవికి ఎంత ఓర్పు! నేను ఆ భూమిని చూశాను, ఈ భూమికి ఓర్పు ఎక్కువని గ్రహించాను. నేను కూడా అలాగే అవధూతగా మారిపోయి గోచిగుడ్డ కట్టుకున్న కారణం చేత కొంతమంది పిల్లలు నా మీద రాళ్ళు విసిరారు, హెహెహెహే అని వేళాకోళం చేశారు. కొంతమంది ముష్టాడన్నారు, యాచన కడితే తిట్టిన వాళ్ళు ఉన్నారు. తిట్టినా, రాళ్ళు వేసినా, కొట్టినా, పరిహాసం చేసినా భూదేవికి వెళ్ళి అన్నీ ఓర్చుకున్నాను. ఈ విధంగా ఓర్పు భూమి ద్వారా నేర్చుకోవడం వల్లే నాకు ఈ సృష్టిలో ఆనందం తప్ప దుఃఖం లేదన్నాడు. ఈ ఓర్పు భూమి వల్ల వచ్చింది అన్నాడు ఆ యతీశ్వరుడు. అది భూమి నాకు మొదటి గురువు. ఇంకా రెండవది వాయుదేవుడు. గాలి ద్వారా నేను కొన్ని నేర్చుకున్నాను, వాయువు నా రెండో గురువు. ఊపిరి ఆగకుండా బతికున్నంత వరకు రక్షిస్తూ పరోపకారం చేస్తున్న వాయుదేవుణ్ణి చూచాను. నాకు కూడా వాయువులాగే ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా సాయం చేయాలని ఉంది. వాయువు వెళ్ళలేని స్థలం అంటూ ఉండదు కదా. అలాగే నేను కూడా ఎవడన్నా కష్టంలో ఉంటే, వాడు ఎక్కడున్నా సరే, అడవిలో ఉన్నా లేకపోతే అయోధ్యలో ఉన్నా సముద్రంలో ఉన్నా, తెలిస్తే వెళ్ళి సాయం చేయాలనిపిస్తోంది. ఇంకో మూడవ గురువు గారు ఆకాశం. ఆకాశం ఏం చేస్తుంది? ఏ గుణాలతో సంబంధం లేకుండా ఉంటుంది. ఆకాశానికి గుణం లేదు, శూన్యం. అది ఏమీ లేకుండా శబ్దాన్ని అలా ప్రసారం చేస్తుంది. ఈ భూమి మీద మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు, పాపాత్ములు ఉంటారు, ఇవేవి దాన్ని అంటావు కదా ఆకాశానికి. ఆకాశంలో విమానాలు ఎడతాయి, కానీ విమానంతో ఆకాశానికి సంబంధం లేదు. అసలు ఆకాశం ఎలా ఉందో ఏమిటి తెలియదు, ఊరికే అలా నీలంగా కనబడుతుంది. దానికి దేనితో సంబంధం లేదు, కానీ అన్నీ దానమ్మటా పెడతాయి. నేను కూడా అలాగే, ఓహో ఆకాశమునకు గుణములతో సంబంధం లేదు, ఎవరిని పట్టించుకోదు, తన దారిని తాను ఉంటుంది. అలాగే నేను కూడా ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు, వీళ్ళ యొక్క గుణదోషములను పట్టించుకోను. ఉన్నాను కనుక సమాజంలో వాళ్ళతో ఉంటాను, కానీ ఎవరితో ఎక్కువ రాగము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. రాగద్వేషాలు రెండూ ప్రమాదమే.
ఎక్కువ రాగం అంటే ప్రేమ పెరిగిపోతే ఆ వ్యక్తి లేకపోతే మనం ఉండలేం. ఈ రాగమే మనిషిని పతనానికి మూల కారణం అవుతుంది. కాబట్టి ఎక్కువ ప్రేమ పెట్టుకుంటే ఆ వ్యక్తి ఆ వస్తువు లేకుండా ఉండలేం. ఆకాశమును చూసి నేర్చుకున్నాను, అందువల్లే ఆకాశం నాకు మూడవ గురువు. ఇంకా నాలుగో గురువు నీరు. నీరు ఎప్పుడు ఏం చేస్తుంది? నిత్యం శుచిత్వం ఇస్తుంది. నీరు ఎంత భయంకరమైన వస్తువునైనా పవిత్రం చేస్తుంది. అందుకే దానికి నిత్య శుచి అని పేరు. నీటి వల్ల నిత్యం శుచిగా ఉండడం నేర్చుకున్నాను. ఇంకా ఐదోది అగ్ని. అగ్ని ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. ఆరు చంద్రసూర్యులు. సూర్యుడు చంద్రుడు, పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు, వీళ్ళిద్దరూ నాకు ఆరవ గురువులు. సూర్యచంద్రుల ద్వారా ప్రజలలో ఎవరిని దూరం పెట్టకూడదు. ప్రతి ప్రాణిని ప్రేమించు. ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు. అందరూ దేవతాస్వరూపులే అని అందరికీ నమస్కరిస్తున్నాను. అందుకే నేను హాయిగా ఉండగలుగుతున్నాను. ఇంకా ఏడవ గురు పావురం. పావురం ద్వారా వ్యామోహాన్ని, భార్య లేక భర్త, పిల్లలు, ఇల్లు అనే వ్యామోహాన్ని వదిలించుకున్నాడు ఈయన. దీనికి ఒక కారణం ఉంది. పూర్వం ఒక అడవిలో ఓ పావురం ఉన్నది. దానికి పెళ్ళయింది. భార్యతో ఈ మగ పావురం అడవిలో గూడు కట్టుకుని హాయిగా విహరించింది. చాలా ప్రేమ ఈ పెళ్ళమంటే. ఒక్క క్షణం భార్య లేకపోతే ఉండేది కాదట. ఒక రోజున పాపం ఈ భార్యామణి పిల్లలకు ఆహారం తెద్దామని అడవిలో బయలుదేరింది. ఇంతలో ఒక బోయవాడు హఠాత్తుగా ఒక బాణంతో టక్కన కొట్టేశాడు ఆడపావురాన్ని. ఈ బాణం దెబ్బకి డొక్క పగిలిపోయి ఆడపావురం కింద పడి చచ్చిపోయింది. అప్పుడు ఈ మగపావురం ఏడ్చింది, బోయవాడు బాణాలు కొట్టుకున్నాడు, వాడు కొట్టేస్తున్నాడు, పిల్లలు చచ్చిపోయేటట్టున్నారు, తాను చచ్చిపోతుంది ఆ బాణం తగిలితే. అయినా పారిపోకుండా ఈ ఆడపావురం చుట్టూ గిరిగిరి కొడుతూ రెక్కలు రావు పిల్లలకు రేపటి నుండి మేతగా అన్నమిం పొక్కుచునున్నవితూ పోదునే నిన్ను మరల్చి. తల్లి కనిపించక, మేత కనబడక మా అమ్మ అన్నం తెస్తుందా లేదా అని దీనంగా చూస్తాయి. మా అమ్మ ఈ దిక్కు నుంచి వస్తుందా, ఈ దిక్కు నుంచి వస్తుందా అని నల్దిక్కులు చూచుచున్న వతిదీనత నెట్లు భరింతునక్కట. నాలుగు దిక్కులు కలయదిరిగి చూస్తాయి ఇవి రేపటి నుంచి పాపం. దీనంగా ఈ పూట ఆకలేసింది, ఈ సమయానికి మా అమ్మ ముక్కుతో ఆహారం తెచ్చి ఎరబట్టుకొచ్చి నోట్లో వేసేది, ఇప్పుడు మా అమ్మ ఎట్టును చూస్తుందో, ఇటా 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 అని నలుదిక్కులు దీనముగా నీకోసం, నువ్వు తెచ్చే ఆహారం కోసం ఈ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటాయి, నేను ఎలా భరించను అని ఈ విధంగా నానా బాధ పడిపోయిందిట. కుంఠిత నాదము తోడను కంఠము శోషింపవగచు ఖగమును హననోత్కంఠుడగు కిరాతుడ కుంఠిత గతినేసె నొక్క కోలం కోలం. ఓ గొంతంతా పోయేలాగా తెగ ఏడ్చేసింది ఆ పౌరం. ఏడవగా అరవగా కీచ్ కీచ్ అనగా గొంతుకుపోయింది, కంఠమంతా ఎండిపోయింది. ఇలా ఏడుస్తూ తనకొచ్చే ప్రమాదం గ్రహించక పారిపోక ఈ చచ్చిన పెట్టిన విధంగా చచ్చిపోయింది. అందుకే ఎంత ఏడిస్తే మాత్రం వస్తుందా? అయినా వ్యామోహం వల్ల అక్కడే కూర్చుని గిరికీలు కొడుతూ ఉంటే ఈ పిచ్చపెట్ట ఇరిపోవట్లేదు రోయ్, నా బాణాన్ని చూచి భయపట్టల్లా అనుకుని పొంచి ఉన్న కిరాతకుడు రెండో బాణంతో టక్కన దాన్ని పడగొట్టేశాడు. వాడు చంపడానికి ఎదురు చూస్తున్న కిరాతకుడు పాపాత్ముడు, వాడు హననోత్కంఠుడైన కిరాతుడు ఒక్క బాణంతో పటక్కన పడగొట్టేశాడు. ఆ తర్వాత పైకెక్కి పిల్లల్ని మెడలు విరిచి పట్టుకుపోయాడు. ఆ కిరాతకుడే మృత్యుదేవత, ఆ పౌరాలే మనం. ఇది గ్రహించి ఆ పౌరాన్ని నేను కళ్ళారా చూశా, పెళ్ళం కోసం ఏడ్చి తాను తెచ్చింది. ఓహో, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి పోక తప్పదు, మృత్యు ఎప్పుడు వెన్నంటే ఉంటుంది, ఈ మిత్తి మనల్ని రేపు పట్టుకుపోతుందని గ్రహించి నేను ఈ సంసార వ్యామోహాన్ని విడిచాను. అందుకే నాకు రాగం లేదు, ప్రేమ లేదు, ద్వేషం లేదు, వస్తు వ్యామోహం లేదు. శరీరం విడిచిపెట్టడం అనేది తప్పనిసరి అయిన కర్తవ్యమని తెలుసు గనక ఉన్నంతకాలం దేని మీద బెంగపెట్టుకోకుండా వీలున్నంత వరకు ఇతరులకు సేవ చేస్తున్నాను. డబ్బుని పోగు చేసుకోవాలనే వ్యామోహాన్ని విడిచిపెట్టాను. ధనం సంపాదించడం చాలా అవసరంట, కానీ ఆ ధనమే లోకమని బతకూడదు. అదే ఆయన చెప్పేది, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. తాను బ్రతికి ప్రతి మందిని బ్రతికింపజేయడం కోసం సంపాదించాలని ధర్మరాజాదులు కంకణం కట్టుకున్నారు. అది మానేసి నేను నా కుటుంబం మాత్రమే అనే స్వార్థముతో పరిధి గీసుకుని బ్రతికితే అటువంటి వాడు మృత్యువు పాలవుతాడు. ఆ రకమైన బంధం లేకుండా చూసుకున్నాను నేను. దేని ద్వారా? పావురము ద్వారా. అందువల్ల పావురం నాకు ఏడవ గురువు అని ఈ విధంగా ఇప్పటికీ ఏడుగురు గురువుల గురించి చెప్పాడు.